India's largest digital media network, Suman TV to Chetulu Kalapandi, franchise Dwara, local media partner Avandi. Chandrayaan 3, Vijayavantanga Chandrudi Dakshina Dhruvampai land ayindi. అటు ప్రజ్ఞాన్ రోవర్ కు కేటాయించిన పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. రోవర్ మూన్పై వాక్ చేస్తున్న దారిలో భారీ అఘాతం ఎదురైంది. చంద్రుడి ఉపరితలంపై దాదాపు 4 మీటర్ల విస్తీర్ణం ఉన్న గొయ్యిని గుర్తించారు శాస్త్రవేత్తలు. దీంతో అలర్టైన ఇస్రో శాస్త్రవేత్తలు రోవర్ ను వెనక్కి వెళ్లాలని కమాండ్ ఇచ్చారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. రోవర్ తన పని తాను చేసుకుంటూ పోతోంది. చంద్రుడిపై పరిస్థితులను ఇస్రోకు అందజేస్తోంది. సాఫీగా ఎలాంటి అడ్డంకులు కలగట్లేదు అనుకుంటున్న సమయంలోనే చంద్రుడిపై ట్రావెల్ చేస్తున్న రోవర్ కు సుమారు 4 మీటర్ల గుంత అడ్డొచ్చింది. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న పయనం కాస్త డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు దారి మల్చాలని కమాండ్ ఇచ్చారు. దీంతో రోవర్ రూటు మార్చి సేఫ్ గా సైట్ చేశారు. దీంతో అక్కడి గుంతతో పాటు రూట్ మార్చిన తీరును ఫోటోలు తీసింది నావిగేషన్ కెమెరా. ఆ ఫోటోలను కాస్త ఇస్రో పోస్ట్ చేసింది. రోవర్ కు 3 మీటర్ల దూరంలో 4 మీటర్ల గొయ్యి ఉండడాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. సేఫ్ రూటర్ మార్చాలన్న కమాండర్తో రూట్ మారిందని, ఇప్పుడు రోవర్ సేఫ్ గా తన పని తాను చేసుకుంటూ పోతోందని ట్వీట్ చేసింది ఇస్రో. ఒకవేళ రోవర్ ఆ గుంతలో పడి ఉంటే సమస్య అయ్యేది. గుంతలో నుంచి రావడానికి కూడా చాలా కష్టమయ్యేదని తెలుస్తోంది. ఓవరాల్గా రోవర్ చంద్రుడిపై 14 రోజులు ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి. అక్కడి సమాచారం మెల్లిమెల్లిగా ఇస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని విశేషాలు, ఫోటోలు, అక్కడి పరిస్థితులను కూడా తెలియజేయనుంది. ఏదేమైనప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తలు గొయ్యిని గుర్తించడం, రోవర్ కు కమాండ్ ఇవ్వటం అన్స్పాట్ అయిపోవడంతో ప్రమాదం తప్పింది. ఇలాంటి ప్రమాదాలు ఎదురవచ్చు, కానీ రోవర్ అలర్ట్ గా ఉంటుంది కాబట్టి పెద్ద సమస్య కాదంటున్నారు పరిశోధకులు. మీరేమంటారు? కామెంట్ చేయండి.